చేయలేదు బావా. అమ్మా నాన్న చిన్నప్పుడే గొడవలు చనిపోయారు, అప్పటి నుంచి దానికి వైలెన్స్ అంటే భయం. అంతకు మించి వేరే ఏం లేదు బావా. రే ఇంకెప్పుడు ఇలా జరగదు. హలో, నేనే మాట్లాడుతాండ. అరేది కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు, లంచి. అదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు రెండే ఉన్నాయి, నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. అదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాక్తా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదా ఇడిచిపెట్టిన. నీకు ఒకేలా తమ్మి, మేమంటే రిచ్ కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి, గదేమింటి పేరు. అంతకు మునుపు పాల వ్యాపారం చేస్తుంటిమి, అప్పుడు అందరు నన్ను పాల ఆంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడు పెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోకా ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. పొద్దంటే ఏనడాయే, నీ మెడల అమల్లో ఉన్న ఇంకెవ్వంతానా ఉండద్దు అంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిచి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం చెట్టారు, నా విన్న ఆపచేను పండుద్ది అంటారు. గట్లనా మా ఇబ్రహీం పట్నంలో గిట్లనే అంటాం. నువ్వు వండుతామ్మి, నీ కథ అంతా నా కెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా, ఎవరు వాయా నువ్వు? పాను అని వా. ఓనర్లు ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ గిందుట్లోనా, గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి సల సీపు గుండ్ల పోరగా, అక్కకి ఇలాంటి అంటే సల సీదరా కదక్క. మస్తు సీదరా. ఫ్యాన్ ఏమంటారా? దిమాక్ ఏదో ఖరాబ్ అయిందిరా. ఫ్యాన్ వేస్తానంటావు, అక్క ఎవరు అనుకుంటున్నావు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్లో ఏసుల్లో పెడతారంట, బ్యాడుకళ్ళు వెంటి పెళ్ళాలతో ఎత్తుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దవన్నారా ఎద్దవా, ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్క. కరెస్టే, నువ్వు అంటే మంచిగానే ఉన్నది గా, అంతా మీ ఇంటే ఎట్లనో ఉన్నది. నా బాసే అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గితే కలర్ తగ్గిపోదు, అసలు గ్రామర్ అయితే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం అక్క కదు మోసేస్తున్నాడు పదా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. ఓ వన్నాలు ఉన్నాయా మేడం? చీ అదవా, అక్క ఎవరు అనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక చైనీస్, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా ఒంటారు లక్షిచ్చుంటా కదా. అబ్బో నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో, గప్పసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్లు ఉన్నారు. వీపీలు కాదు విఐపీస్. నువ్వు అట్లానే అన్న ఇట్లానే అంటాడు, అడుగుండ్రి మీరు మరవకుండ్రయ్య. అలాగే మనం వసువేదరా అమ్మయ్యా. మీ చెల్లి నవీంద్ర, కోకపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరందరు మీ పనులు మాన్పుని మా మ్యారేజ్ యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషం. యూనివర్సిటీ కాదు యానివర్సరీ అనాలి. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డబ్బులుంటే పుట్టినరోజు పండుగ, పెళ్లి రోజు పండుగ. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా, కానీ మన కాలీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్కూటర్లు ఆటోల్లో వస్తే మన ప్రెస్టీజ్ తక్కువ అవుతుందని. గట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నాను. తమ్మి సందు దొరికితే వదలవే. సందు దొరకపోయినా వదలదు బావ. ఈయనెవరు, ఇచ్చిన ప్రతిదీ అందుకున్నాడు? ప్రతి మగవాడు ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు, నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడ ఉంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు. ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. అరే ఈ సీర ఎంత పెట్టుకున్నావేంది? 3.5 లక్షలే. 3.5 లక్షలా? నాతో కూడా సీర లేదు. మరి ఇడ్డురని చెప్తావు తమ్మి, 3.5 లక్షల చీర ఉంటదా? సీరతో పాటు
డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారులే. ఏ మా ఇళ్ళ మగోళ్ళు అన్నం తినే ముందు తీర్థం లెక్క తీసుకుంటే స్టైలు. ఏంటిది బంగు స్టైల్ వసు తాగబో తక్కువ పూలు అవుతుంది. పూలు కాదు పీలు. నేను ఇంగ్లీష్ లో కొంచెం ఈక్క దక్క ఈ మొంతేస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇంకా కష్టం నువ్వు చూసుకో పద. పార్టీ కదా వసు, ఎప్పుడు తాగుతావు ఎప్పుడో ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ వసు ప్లీజ్. ఇది ఒకసారి వదిలేమ్మా. ఓకే ఓకే వసు ఓకే ఓకే అది ఓకేను ఓకే ఓకే అది ఎంజాయ్ పప్పా పడతాయి. హలో చిన్న. ఏం మామయ్య? నరేంద్ర కొడుకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు, వాడు నీ విషయంలో కొంచెం స్పీడ్గా ఉన్నాడంట, హుషారుగా ఉన్నా. వాడేం చేస్తాడు మామయ్య? అరే నేను చెప్పేది నవ్వా, జాగ్రత్తగా ఉండేమి. సర్లే సర్లే కదా హుషారుగుండు. హలో మిస్టర్, కృష్ణ యాదవ్ ఇల్లు ఎక్కడ? అక్కడ. రాన్నా పోదాము. ఏ చేయాలా సెటిల్మెంటా? సెటిల్మెంట్ అన్నా? సెటిల్మెంట్ నేను ఎందుకురా, మన లెక్కంతా తీసామా వేసామా అన్నట్టు ఎల్లండ్రా. క్రికెట్ లాస్ట్ ఓవర్స్, టెన్షన్గా ఉంది. నీ లేకపోతే ముంచినా ముంచుతారా? అది కాదన్నా. ఎల్లండి నేను ఎక్కడే ఉన్నా, మీరు ధైర్యంగా ఆడండి, మళ్ళీ పోరు. ఓ పోరి భద్రంగా దూడు, ఏడికెంచి వచ్చింది అనుకున్నావు? బ్యాంగు కాక కెంచి తెప్పించిన 12 ఏళ్ళ, దాని సంగతి ఏమనుకుంటున్నావు? మస్తు తినాలా చూసి. అరే అరే రియల్ ఎస్టేట్ అన్నావు కాదు, గప్పుడిప్పుడు 5 మాసాల కింద వచ్చినావు, 5 ఎకరాలు అడిగినావు, గట్లనే పోయినావు. ఇప్పుడు వచ్చుగా, నిన్నటి రేట్లు ఇవ్వాలుంటాయా అన్నా? మస్తు మారలే. ఎందుకు మారుద్ది? నువ్వు మారలా, నేను మారలా, భూమి మారలా, రేట్ ఎందుకు మారుద్ది? మంచిగా చెప్పి రౌతి, మారకుండా గట్లనే ఉండడానికి ఇదేమైనా ఇస్టీల్ సామాన్ల బేరమా? అమ్మా ఏమయ్యో, ఏందోయ్యా ఏందోయ్యా నా పెళ్ళాన్ని కొట్టండా. సంతకం పెట్టు అన్నా. అన్నా గేదెలు మెప్పుకుని పాలాపరం చేసుకునేటోళ్ళవి, ఇడిచి పెట్టన్నా. ఆగో. ఎంతమందికి రాముతో పొలం? ఇలాంటి పేపర్ మీదే కదరా నాకు అమ్మింది. మొన్న నాకు అమ్మావు, ఇప్పుడు యదవకు అమ్ముతున్నావు. రేపు నా పొలానికి యదవ వస్తాడు, నాదంటాడు, అప్పుడు నాకు కాలుద్ది, అప్పుడు నేను ఇది చూసి ఈ యదవ వస్తాడు. చెప్పానా, ఇది చూసి ఈ యదవ ఎగేసుకొస్తాడు. అన్నవరా తెలుసా? అన్న 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 ఎవరన్నా? నీ అప్ప నీ అమ్మ అయితే నాకేట్రా. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? నువ్వు వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? ల్యాండ్ కోసం. నేను వాళ్ళ కోసం కుంభయ్యండ్రా. సిక్సర్ మళ్ళీ సిక్సర్.
జడ్పీ దగ్గర అందరినీ దేవుడిలాగా కాపాడినవయ్యా. బలివారండి, ఇక మీదట వాడు మీ జోలికి రాడు. ఎవడన్నా వస్తే నాకు చెప్పండి. అమ్మా, నాకు కూడా ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఒకటిందమ్మా, కొంచెం మీ వారితో చెప్పి నేను ఎంతకాలం ఇస్తానమ్మా.